రంగారెడ్డి జిల్లాతో పాటు యావత్ తెలంగాణ వ్యాప్తంగా కుల మతోన్మాదులను కూకటి వేళ్లతో పెకిలించాల్సిన ఆవశ్యకత ఉందని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల ప్రాంతం కుల మత సామరస్యతకు ప్రసిద్ధిగాంచిందని తెలిపారు. కుల్కచర్ల మండలంలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. దేశ యువతకి ఒక్క జాబు ఇవ్వని బీజేపీని ఎందుకు గెలిపించాలని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. పోతే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ మనమియ్యమంటే బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ బంద్ చేస్తాం. వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. మీరు బీజేపీ నాయకులు వస్తే మీ దగ్గర అడగండి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఒకళ్ళ వినండి, దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ ఒక్క రాష్ట్రంలో అయినా ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఇక్కడ ఉన్నాయా అని బీజేపీ నాయకులను అడగండి. ఎవరన్నా పిల్లలు యువత మేము బీజేపీతో ఉన్నామంటే పిల్లల్ని అడగండి. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్న బీజేపీ వాళ్ళు ఎక్కడ పోయిన అడగండి. ఇప్పుడు వాళ్ళకి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని అడగండి. 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ 20 కోట్ల ఉద్యోగాలు బీజేపీ ప్రభుత్వం ఇస్తే మీ బిడ్డలకు అందరికి ఉద్యోగాలు వచ్చినాయా? మీ అందరి అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తారని బీజేపీ వాళ్ళు వేసిండ్రా? ఇది మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల సంక్షేమం కోరే ప్రభుత్వం. మీ అందరి ఇష్టపూర్వకంగా ఎన్నుకున్న ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. మీకు హక్కు ఉంటుంది, మీరు గెలిపించిండ్రు, మీరు మమ్మల్ని నిలదీయవచ్చు. అందుకే మన బతుకులు మనం బతకాలంటే మన హక్కులు మన చేతిలో పెట్టుకోవాలి. మన ప్రభుత్వం మన చేతులు ఉండాలి, మన ఎంపీలు మన చేతులు ఉండాలి.